ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మా లైఫ్ ఇన్ ఏ క్రైస్ట్ ఛానల్ ద్వారా మనం తెలుసుకోబోతున్న ఒక కొత్త విషయం ఏంటంటే, దేవునికి పేరుందా? దేవునికి పేరుందా? ఉంటే దేవుని పేరేంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుళ్ళ పేర్లు ఎన్నో ఉన్నాయి. అయితే పురాతన ఇస్రాయేల్ చుట్టూ ఉన్న దేశాలు అష్టారోతు, మొలెకు, బయలు వంటి దేవతల్ని పూజించారు. 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవుల చుట్టూ ఉన్న ప్రజలు అర్తమీదేవి, హెర్మే, ద్యుపతీలను పూజించారు. అందుకే అక్కడి ప్రజలు పరిచర్య చేస్తున్న పౌలుకు హెర్మే అని, బర్నబాకు ద్యుపతి అని పేర్లు పెట్టినట్లు మనం అపొస్తల కార్యములు 14:11 చూడవచ్చు. ఆ పేర్లు బైబిల్లో ఇప్పటికీ ఉన్నాయి. దేవతలు అనేకులు ఉన్నారు అని 1 కొరింథీయులు 8:5 ఒక వచనం మనకి కనిపిస్తుంది. అయితే మొదట రాసిన బైబిల్లో మిగతా దేవుళ్ళ కంటే ఒక దేవుని పేరు మాత్రం చాలా సార్లు మనకు కనిపిస్తుంది. అలా చాలా సార్లు రాసిన ఆ దేవుని పేరు మాత్రం కొంతమంది యూదులు దేవుని పేరును పలకడం తప్పు అనుకుని ఆ పేరుని బైబిల్లో ఆ పేరుకు బదులుగా ప్రభు అనే బిరుదును జోడించి బైబిల్లో రాశారు. ఆ దేవుని పేరు 7000 సార్లు మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఇంతకీ బైబిల్ నుంచి తీసేసిన ఆ దేవుని పేరేంటో ఇప్పుడు చూద్దాం. ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు పిలువబడే పాత నిబంధన గ్రంథాన్ని మొదట హిబ్రూ అరామిక్ భాషల్లో రాశారు. ప్రాచీన హిబ్రూలో దేవుని పేరు 4 అక్షరాలుగా ఉంటుంది. హిబ్రూని కుడి నుంచి ఎడమకి చదువుతారు. అయితే ఆ పేరు ఎలా పలకాలో తెలియకపోయినా ఆ పేరును అనేక చోట్ల వ్రాశారు. ఆ పేరును ఇంగ్లీష్ లో జెహోవా యావే అని అంటారు. చాలా బైబిల్స్ లో వీటిలో ఒక దానిని వాడారు. కీర్తనల భాగంలో 83:18 అలాగే ఇతర వచనాల్లో కూడా ఆ పేరును మనం చూడవచ్చు. దేవుడు తన పేరును 7000 సార్లు బైబిల్లో రాయించాడు అంటే మనం ఆ పేరును తెలుసుకుని పలకాలి అనే కదా, ఆ పేరుతోనే ఆయన స్తుతించాలి అని కదా. దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞల్లో 2 కొరింథీయులు 6:4 చూస్తే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా అని ఉంటుంది. అవే మాటల్ని యేసుక్రీస్తు కూడా చెప్పడం మనం చూస్తాము. అంతేకాదు, యేసుక్రీస్తు చనిపోవడానికి ముందు నీ నామమును తెలియజేస్తిని అని క్రీస్తు చెప్పినట్లుగా మనం యోహాను సువార్త 17:26 చూడొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వ్యక్తి పేరు శ్రీకాంత్ అనుకుందాం. సమాజంలో అతని ఒక భర్తగా, తండ్రిగా, ఇంజనీర్ గా మనం గుర్తిస్తాం. శ్రీకాంత్ లాంటి పేరు ఇంకా చాలా మందికి ఉండి ఉండొచ్చు. అట్లాగే దేవుడు సర్వోన్నతుడు, సృష్టికర్త, మహోన్నతుడిగా పిలుస్తాం. కానీ వేరే ఏ దేవుళ్ళకి లేని ఒకే ఒక పేరు గల దేవుడు యహోవా. యహోవాయే దేవుడు, ఈ సృష్టికర్త ఆయనే. యహోవాయే మన బలము, యహోవాయే మన అండ. సో గాయ్స్, ఇది ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే దేవునిలో ప్రతి ఒక్కరూ బలపడాలని మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి మీరు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డైలీ తెలుగు బైబిల్ వర్సెస్, తెలుగు క్రిస్టియన్ లిరికల్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అకౌంట్స్ ని ఫాలో అండ్ జాయిన్ అవ్వండి. తెలుగు క్రిస్టియన్ సాంగ్స్, లిరిక్స్, బైబిల్ క్విజ్, బైబిల్ ఫ్యాక్ట్స్, బైబిల్ స్టోరీస్ కోసం డిస్క్రిప్షన్ లో మా వెబ్సైట్స్ ని చూడండి. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం కలగాలని కోరుకుంటున్నాను.